నిల్చోవడానికి ముఖాల కంటే పట్టుకోకూడదు కొంచెం ఫ్లెక్సీ టచ్ తట్టు కొంచెం సార్ పక్కన రవీంద్రనగర్ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ గత 5-6 సంవత్సరాల నుండి అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపట్టింది. అదే పరంపరలో ఒక ఉత్కృష్టమైనటువంటి పథకాన్ని, ప్రాజెక్టును వాళ్ళు చేపట్టబోతున్నారు. 11వ తేదీ నాడు సుప్రసిద్ధ డాక్టర్ అఖిల్ దాడి మోకీళ్ళ మార్పిడి డాక్టర్, వేల మోకీళ్ళు ఆయన మార్చినటువంటి వ్యక్తి. 5 పట్టణంలో ఉన్నటువంటి జాతి, కుల, మత, వర్గ, వర్ణ భేదం లేకుండా ఎవరైనా కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు 11వ తేదీ నాడు బాసవి గార్డెన్స్ లోపల వాళ్ళు పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి డేట్లో వాళ్ళకు ఆపరేషన్లు జరపబడతాయి. ఈ మహత్తరమైనటువంటి మోకీళ్ళ పరీక్ష పథకాన్ని, ఒక ప్రాజెక్టును ఈ అరవింద్ నగర్ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ఆ కరపత్రాన్ని విడుదల చేయడం నాకు ఆనందం. వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ అన్వా ఆధ్వర్యం లోపల మరి ఒక ఉచిత మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయాలి. అది అందరికీ ఉపయుక్తంగా ఉండాలి. మరి ఒక ప్రత్యేకత సంతరించుకొని రాష్ట్ర స్థాయిలోపటనే కాదు మన ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోపట కూడా ప్రఖ్యాతి చెందినటువంటి మన మోకాలు శస్త్ర వైద్య నిపుణులు డాక్టర్ అఖిల్ దాడి గారు వారే స్వయంగా మన జగిత్యాలకు రావడానికి సమయం ఇవ్వడం జరిగింది. వారితో పాటు వారి శ్రీకర హాస్పిటల్ బృందం కూడా ఇట్టి ఫ్రీ మెడికల్ క్యాంప్ లోపల పాల్గొని మరి కుల, మత, వర్గ భేదాలు లేకుండా మేము నిర్వహించే వాళ్ళము ఆర్యవైశ్యులము అయినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఈ మెడికల్ క్యాంప్ లోపల మరి ఉదయము 10 గంటల నుండి 1 వరకు మాత్రమే ఈ మెడికల్ క్యాంప్ నిర్వహణకు అవకాశం ఉంది. మరి అలాంటి తరుణం లోపల మరి ప్రజలందరూ మరి వారి వారి రుగ్మతలను ఇన ఒకవేళ పరీక్షించదలుచుకున్నట్టయితే అక్కడ ఉచితంగా వాసవి గార్డెన్స్ మరి కరీంనగర్ రోడ్ లోపల వాసవి వెల్ఫేర్ సొసైటీ వారి భవనం ఉంది. మరి ఆ వాసవి గార్డెన్స్ లోపల మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కరపత్రాన్ని మరి మా గౌరవ అధ్యక్షులు మరి రాష్ట్రంలోనే ప్రముఖ చరిత్రకారులుగా గుర్తింపు పొందినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మరి వారికి ఆరోగ్యం సహకరించకున్నా కానీ ఈ కార్యక్రమం ఒక 100లాది మందిని ఆరోగ్యవంతులను చేయడానికి నిర్వహించే కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా నేను ఆలయ ప్రాంగణానికి విచ్చేసి ఈ మన కరపత్ర ఆవిష్కరణ లోపల పాల్గొంటాను అని చెప్పి చెప్పడం మరి మాకందరికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. మరి మా గౌరవ సభ్యులందరూ మరి గతంలోపల అన్వాకు అధ్యక్షులుగా నిర్వహించిన వాళ్ళే కానీ మాకు మార్గదర్శకులుగా ఉంటూ మరి మా కార్యవర్గం కానీ మా సభ్యులందరూ కూడా చేపట్టే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించడం
నిజంగా చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఈ కరపత్రం ఇంటింట మరి అందజేయడం జరుగుతుంది. మా అన్వాక్ సంబంధించి మరి అధ్యక్షునిగా నా యొక్క ఫోన్ నెంబరు, మరి మా ప్రధాన కార్యదర్శిగా జయశెట్టి రాజశేఖర్ గారి ఫోన్ నెంబరు, మరియు కోశాధికారిగా మా పాల్తెపు శంకర్ గారి ఫోన్ నెంబర్, మరి ఇది మేము లోకల్ ఛానల్స్ ద్వారా కూడా మీకు చేరవేయడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా మరి మా వద్ద ముందుగానే నమోదు చేసుకున్నట్టయితే, ఎందుకంటే తనకు ఇచ్చిన సమయము తక్కువ కాబట్టి మీరు ముందుగా నమోదు చేసుకున్నట్టయితే మరి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వరుస క్రమంలో బట మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నట్టయితాము. అందుకోసము మరి 11వ తేదీ గురువారము నిర్వహించే ఈ మెడికల్ క్యాంప్ లోపల ప్రతి ఒక్కరూ పాల్గొని మరి మాకు సహకరించి మరి మా యొక్క స్ఫూర్తిదాయకమైన అంశానికి మీరు మద్దతు తెలిపి మరి ఇంకను కూడా మీ అందరి గిట్ట సహకరించినట్టయితే భవిష్యత్తు లోపల కూడా ఇంకను మా అరవింద్ నగర్ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కార్యక్రమం చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నాం. ఈరోజు మరి ఈ ప్రాంగణానికి పిలవగానే విచ్చినిస్తున్నటువంటి మా విద్యానగర్ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులే కానివ్వండి, మరి వాణీనగర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చంద్రమౌళి గారు, మరియు అదేవిధంగా శివవీధి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అరవపల్లి రాజేందర్ గారు, అదేవిధంగా మన గోవిందపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మిత్రుడు బొబ్బ శ్రీనివాస్ గారు, మరియు అదేవిధంగా సారగమ్మ వీధి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జయశెట్టి రమేష్ గారు, మరియు అదేవిధంగా మన మార్కెట్ రోడ్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మిత్రుడు సోదరుడు వరప్రసాద్ గారు, మరియు అదేవిధంగా మరి రామ్ బజార్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మా అన్నగారైనటువంటి రాగి వెంకటేశ్వర్ గారు, దీంతోపాటు మరి మా కార్యవర్గం లోపల మాజీ అధ్యక్షులు మరియు మా స్ఫూర్తిదాయకమైన వ్యక్తులందరూ కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా మా కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడంలో పట్ల పార్టిసిపేట్ అయినందుకు కృతజ్ఞనే. మరి ఇంత అందమైన కరపత్ర ముద్రణకు సహకరించినటువంటి మా సభ్యులు, మాకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి మన అనంతుల రామ్ కిషన్ గారికి, విజయసారిక చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాదాపు 10,000 కరపత్రములు ప్రింట్ చేయడం జరిగింది. మరి లోకల్ మీడియా ద్వారా మరియు లోకల్ స్థానిక పత్రికల్లో పట ఇంటింటా కూడా ఈ కరపత్రాన్ని పంపించే ఏర్పాట్లు చేయగలుగుతాయి. దానికి వారు స్వచ్ఛందంగా ఈ బాధ్యత తీసుకున్నందుకు వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రవీంద్రనగర్ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ అన్వాపక్షాన గడిచినటువంటి 4 సంవత్సరాలలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు వచ్చే గురువారము 11వ తారీఖు 10 నుంచి 2 గంటల వరకు వాసవి ఆడిటో మన వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్లో మనకు ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్థోపెడిషన్ మన అఖిందాడి గారి బృందంచే పరీక్షలు నిర్వహించబడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్తో సంబంధం లేకుండా మరి వెన్నుముఖకు సంబంధించిన కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, వాతంకు సంబంధించిన కానివ్వండి, ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయి కాబట్టి ఈ ప్రముఖమైన వ్యక్తి వచ్చినప్పుడు మనం ఏంటంటే వారి యొక్క సేవలను మనం సద్వినియోగపరచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరిలోకి వెళ్ళాలి, ఈ పాంప్లెట్ అందరికీ సమాచారం చేరవేయాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా వివిధ వాడకట్టు సంఘాల నుంచి విచ్చేసినటువంటి అధ్యక్ష పిఎస్టీలు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ గారులకు మా అన్వాపక్షాన అందరికి కూడా హార్దికమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. దీనిలో ప్రముఖ పాత్ర ఏదైతే ఉందో, ఛానల్ మిత్రులు ఏదైతే ఉందో, ఛానల్ ద్వారా చాలామంది తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఛానల్ మిత్రులకు, తర్వాత మా మెంబర్స్ అందరికీ కూడా అన్వాపక్షాన హార్దికమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.